ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పరిపాలన వ్యవస్థ కోసం సాహసోపేత నిర్ణయాన్ని తీసుకున్నారని, పరిపాలన వికేంద్రీకరణ వల్ల అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందని ఇచ్చాపురం డీసీఎంఎస్ చైర్మన్ పిరియ సాయిరాజ్ అన్నారు. ఉత్తరాంధ్రకి మద్దతుగా సోంపేట పట్టణంలో కాంప్లెక్స్ కోడలలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సాయిరాజ్ మీడియాతో మాట్లాడుతూ, ఉత్తరాంధ్రకు పరిపాలనా రాజధాని కావాలని ప్రజలందరూ కోరుకుంటుంటే, తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఒకే కులం ఒకే ప్రాంతమని, టీడీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వికేంద్రీకరణను అడ్డుకోవడం సరికాదని, ఉత్తరాంధ్రకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అన్నారు. వంటావార్పు కార్యక్రమంలో సోంపేట మండల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వికేంద్రీకరణ జరగాలి. రాష్ట్రంలో 13 జిల్లాలకి అన్నిటికీ సరి సమానమైనటువంటి అభివృద్ధి జరగాలని ఒక నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని, దాన్ని గౌరవిస్తూ ప్రజలందరూ దాన్ని స్వాగతిస్తూ, పరిపాలనా కేంద్రం కింద ఉత్తరాంధ్ర కావాలని చెప్పి ఒక పక్క ప్రజలందరూ కూడా గోల పెడుతుంటే, మరోపక్క మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం చాలా తీవ్రంగా వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు కేవలం ఒకే ప్రాంతానికి, కేవలం ఒకే ఏరియాకి, ఒకే సామాజిక వర్గానికి, ఒకరికే అది ఉపయోగపడే విధంగా, వాళ్ళ రియల్ ఎస్టేట్ బాగుపడే విధంగా, వాళ్ళకి కావలసినటువంటి విధంగా దాన్ని కేవలం అమరావతిని మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి, మిగిలిన దానికి ప్రాధాన్యత ఇవ్వకూడదని మాట్లాడితే మేము బీసీల పార్టీ అని చెప్పుకునేటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏదైతే ఎక్కడైతే సుమారు 90% బీసీలు ఉన్నటువంటి ఉత్తరాంధ్రని దీన్ని పూర్తిగా పక్కకు పెట్టి దీన్ని అసలు అభివృద్ధి చేయకూడదు, అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలని చెప్పి అక్కడ వాళ్ళందరినీ ఉసుగొల్పి వాళ్ళందరితో నిరసన కార్యక్రమం చేపట్టించడం చాలా దారుణం. దీన్ని పూర్తిగా మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా మరి దీన్ని శాసనసభలో ఎలాగైతే దీన్ని పూర్తి స్థాయిలో బిల్లును పాస్ చేశారో, శాసనమండలిలో కావాలని దీన్ని అడ్డుకొని చాలా తీవ్ర ఇబ్బందులు కలిగించినటువంటి తెలుగుదేశం పార్టీ వారు కూడా పూర్తిగా ఒప్పుకొని ప్రజలందరితో దీన్ని పూర్తి స్థాయిలో ఒప్పుకొని అందరి నిర్ణయం మేరకు ఖచ్చితంగా ఇది ఉత్తరాంధ్రకి ప్రాధాన్యత ఇచ్చి ఉత్తరాంధ్ర పరిపాలన కేంద్రం కింద పూర్తి స్థాయిలో డిక్లేర్ చేసేంత వరకు కూడా మేము ఈ నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. ఉత్తరాంధ్రకి పూర్తి స్థాయిలో ఒక అభివృద్ధి చేకూర్చాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గౌరవిస్తూ, స్వాగతిస్తూ, స్వీకరిస్తూ, ఖచ్చితంగా ఈ నిర్ణయానికి తగ్గట్టుగా మరి ప్రజలందరూ దీన్ని ఏకూపిస్తున్నారు కాబట్టి మేము కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుదాన్ని, దానికి నిరసనగా మేము చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాల్లో ఇవాళ ఇచ్చాపురం నియోజకవర్గంలో వంట వార్పు కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి దీంతో పాటు ఇంకా రానున్న కాలంలో కూడా అనేక కార్యక్రమాలు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం నాయకులు గద్దె దిగి వచ్చేంత